ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ జూన్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో ఫస్ట్ రోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు డైలాగ్స్ పై కొన్ని విమర్శలు వచ్చినా కమర్షియల్ హిట్ గా నిలిచింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆదిపురుష్ కి ఎన్టీఆర్ కి ఏంటి సంబంధం, ఆ వీడియోలో ఏం చెప్పాడు అనే వివరాలు ఓసారి చూద్దాం. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు. జైలవకుశ సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు ఆనంద్ నీలకంఠ రాసిన అసుర అనే పుస్తకాన్ని చదివానని అన్నాడు. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు, అసురుల చక్రవర్తి కూడా. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి, అలాంటి వ్యక్తి కళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుణ్ణి చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని చెప్పాడు. అలా రావణుడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతన్ని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి అన్న విషయాలను తెలుసుకున్నానని చెప్తూనే ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు. ఒక సినిమాలో కేవలం రావణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఆరే తన క్యారెక్టర్ కోసం అంత పరిశోధన చేస్తే ఆదిపురుషులో రావణుడి పాత్ర కోసం మూవీ మేకర్స్ ఎంతలా కసరత్తు చేయాలి అని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు జై లవకుశ సమయంలో ఎన్టీఆర్ చేసిన కసరత్తుపై తన అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు.